హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు టర్మరిక్ టీ ఏ విధంగా చేసుకోవాలో అదేనండి ఫస్ట్ టీ నేను చెప్తున్నాను. ఇది చాలా హెల్త్కి మంచిది. మన వేస్టేజ్ ఫ్యాట్ ఉంటుంది కదా, అదంతా రిమూవ్ చేసేస్తుంది. వెయిట్ లాస్కి అయితే చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది. మనకి వేస్టేజ్ ఫ్యాట్ అంతా చాలా ఈజీగా బర్న్ అవుతుంది. మన బాడీ కూడా చాలా తేలిగ్గా ఉంటుందండి ఈ టీ తాగడం వల్ల. ఎర్లీ మార్నింగ్ మీకు చూపిస్తున్నాను కదా, ఒక బాణలి తీసుకొని స్టవ్ వెలిగించుకొని నేను చూపించిన గ్లాస్తో వాటర్ అనేది యాడ్ చేసుకున్నాను. అవి కొద్దిగా వాటర్ బాయిలింగ్ వచ్చే వరకు మరబెట్టుకొని నేను చూపిస్తున్న చెక్క ఒకటి తీసుకున్నాను. మిరియాలు వచ్చేసి ఒక 10 తీసుకున్నాను. వాటిని ఇలా పొడి చేసుకోవాలి. పొడి చేసుకొని మరుగుతున్న నీళ్ళల్లో వేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక 2 మినిట్స్ పాటు మరణిస్తే మంచి కలర్ వస్తుందండి, కొద్దిగా కలర్ షేడ్ అయ్యి. మనకి మిరియాలు చెక్క కూడా మన హెల్త్కి చాలా చాలా మంచిదండి. మన ఇన్నర్గా ఉండే బాడీని చాలా వరకు క్లీన్ చేస్తుంది. ఇది ఎర్లీ మార్నింగ్ తీసుకోవడం వల్ల వెయిట్ లాస్కి అయితే చాలా చాలా ఉపయోగపడుతుంది. ఇలా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడే నేను పావు స్పూన్ అనేది పసుపు యాడ్ చేసుకున్నాను. ఒకసారి బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. మీరు పసుపు యూజ్ చేసేటప్పుడు మంచి బ్రాండెడ్ కంపెనీది యూజ్ చేసి ఎక్స్పైర్ డేట్ చూసుకొని యాడ్ చేసుకోండి. సో నేను తీసుకున్న పసుపు అయితే ఇంట్లో ఆడించుకున్నదండి. ఇప్పుడు దీన్ని ఫిల్టర్ చేసుకోవాలి ఒక బౌల్లోకి. మనకి పసుపు కూడా యాంటీబయాటిక్ కింద యూజ్ అవుతుందండి. మన సీజన్ మారినప్పుడల్లా తీసుకోవడం చాలా మంచిది. ఇప్పుడు శీతాకాలం నుంచి వేసవికాలం వస్తుంది కాబట్టి ముందుగానే మనకి జలుబు దగ్గు రాకుండానే సీజన్ మారినప్పుడల్లా ఇలాంటి ఈ టీ తీసుకుంటే మనకి చాలా బాగా పనిచేస్తుంది. వైరల్ ఫీవర్స్ కానీ సీజనల్ ఎఫెక్ట్ వచ్చే కోల్డ్ అండ్ కఫ్ కానీ రాకుండా ఉంటుంది. చూసారు కదా, ఇందులో మీకు ఇష్టం ఉంటే తేనె కానీ యూజ్ చేసుకోవచ్చు. ఇలా డైరెక్ట్గా తాగినా కూడా చాలా చాలా బాగుంటుంది. బాడీ చాలా తేలిగ్గా ఉంటుందండి, చాలా యాక్టివ్గా ఉంటుంది. సో మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంట సింబల్ క్లిక్ చేయండి. మరొక్క వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.